శ్రీరామ జయం. మీ వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి. లక్ష్మీ పూజను దీపావళి పండుగ నాడు ఎలా చేయాలో చెబుతున్నాడు, తెలుసుకుందాం, పాటిద్దాం. లక్ష్మీ క్షీర సముద్రరాజు తనయ్య అనే భావనతో అమ్మవారిని పూజాలి. మహాలక్ష్మి, ధైర్యలక్ష్మి, శౌర్యలక్ష్మి, విజయలక్ష్మి ఇలా అనేక పేర్లతో ప్రసిద్ధం. కానీ శుద్ధ లక్ష్మీదేవిగా, ధనలక్ష్మిగా మనం పూజ చేస్తున్నాం. దీపావళి సాయంత్రం వేళ సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే పూర్వమే, అంటే ఉజ్జాయింపుగా 5:30 ఈ సమయంలో ధనలక్ష్మీదేవిని పూజించడం ఆరంభించాలి. ఇంటిలో ఉత్తర దిగ్భాగంలో నేలపైన గోమయంతో చక్కగా అలికి తెల్లటి ముగ్గు, ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలను అలంకరించి ఎరుపు వస్త్రం పరచి ఆ వస్త్రం పైన గోధుమలు లేక జొన్నలు 5 కుప్పలు చక్కగా పోసి ఆ పైన ఒక కలశం ఉంచి ఆ కలశంలో నీరు, తమలపాకులు, కొబ్బరికాయ అలంకరించి ఆ తరువాత ఆ వేదిక కలశానికి 4 దిక్కులలో నైరుతి దిగ్భాగం గణపతి, వాయవ్య దిగ్భాగం కుబేరుడు, ఈశాన్య దిగ్భాగం శ్రీమన్నారాయణమూర్తి, ఆగ్నేయ దిగ్భాగం సూర్యుడు, మధ్యలో మహాలక్ష్మి. ఈ విధానానికి లక్ష్మీ పంచాయతనం అని పేరు. దీపావళి పండుగ నాడు సూర్యాస్తమయ సమయంలో లక్ష్మీ పంచాయతనం ఇలా పూజించాలి. గణపతి, కుబేరుడు, విష్ణువు, సూర్యుడు, మధ్యలో మహాలక్ష్మి. ఆ తరువాత దీపాలు వెలిగించాలి. ఈ వేదికకు ఆగ్నేయ దిగ్భాగంలో నువ్వుల నూనె దీపం, ఈశాన్య దిగ్భాగంలో నేతి దీపం, ఇలా 2 దీపాలు విడివిడిగా వెలిగించాలి. ఇక కలశం ఎదరగా అర్చామూర్తి, లక్ష్మీదేవి విగ్రహం, లేదా బంగారు కాసు, లేదా కరెన్సీ నాణాలు, ఏదైనా ధనాన్ని మనం వినియోగిస్తున్నామో ఆ ధనాన్ని, ఏ వ్యవహారాలు జమాపత్ర వ్యవహారాలు రాసుకునేటటువంటి చిట్టాపదులు రాసేటటువంటి పుస్తకాలు ఉంటాయో ఆ పుస్తకాలు, అలాగే పంచాంగం, ఈ వీటిని కూడా ఉంచి యథాశక్తి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వత్యాత్మక ధనలక్ష్మీ నమః అనే సంకల్పం చెబుతూ శ్రీమాత్రే నమః అనే నామంతో తోచిన విధంగా షోడశ ఉపచారాలు చేయాలి. గంధం, వస్త్రం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. బత్తీసాలు అంటే చక్కెరని కరగపోసినటువంటి ఆ రూపాలతో ఉండే బిళ్ళలు, చిలుకల వలె, చిన్న చిన్న ముద్దల వలె, చక్రాల వలె లభించేటటువంటి చక్కెర తునకలను బత్తీసాలు అంటారు. వీటిని నివేదనగా సమర్పించాలి. వీటితో పాటుగా జొన్న పేలాలు తప్పనిసరి, లేదా వరి పేలాలు, ఇవే ప్రధానమైన నైవేద్యం. ఇది కాకుండా తీపి, గురుగ్రహానికి ప్రతీకగా ఉండేటటువంటి పసుపు రంగులో ఉండే తీపి పదార్థాలు, పులిహోర శుక్రగ్రహానికి ప్రతీకాత్మకంగా మనం గమనించేటటువంటి పదార్థం. శుక్రుడు, గురువు ఈ 2 గ్రహాల అనుగ్రహం ఉంటే జ్ఞానం అలాగే డబ్బు 2 మనకు లభిస్తాయి. ఎన్ని ఉన్నా లేకున్నా పులిహోర, తీపి పదార్థాలు, బతీసాలు, జొన్న పేలాలు, వీటిని మట్టుకు తప్పనిసరిగా నైవేద్యంగా సమర్పించాలి. ఆ తదుపరి యథాశక్తి సమ సంఖ్యలో 2, 4, 6, 8, 12 ఇలా దీపాలని వరుసలుగా పేర్చినట్లయితే దీపావళి ధనలక్ష్మి పూజ ప్రశాంతంగా మనకు సమస్త శుభాలను అందిస్తుంది. గణపతి, కుబేరుడు, విష్ణువు, సూర్యుడు, మహాలక్ష్మి, ఇది లక్ష్మీ పంచాయతనం. సమర్పించవలసిన నైవేద్యం తీపి పదార్థాలు, పులిహోర, బత్తీసాలు, అతి ముఖ్యమైనది జొన్న పేలాలు. సమర్పిద్దాం. అమ్మ అనుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి శుభమస్తు.